Hi viewers, welcome to Telugu Job Portal, Bharat Dynamics Limited, BDL. August Kaligona, graduate Maru Technician Apprentice Vacancy Bartishad and Kosum, notification elected in Jarigindi, application format online. Asaptonwar online the applies kone, description link provided chesanu. Mundiga important dates. MHRD NADS portal registration chesukoraniki 25th January varaku samayam undi. Ikkada 27th lopulo meeru NADS portal login ayyi ee Bharat Dynamic Limited company ki apply cheyavalsi untundi. February 1st week and February 3rd na yoka NADS portal nunchi aa ranking list anedi company vallu share chestaru. Tarvata company oka location lo ante mana Sangareddy lo undi Telangana, akkada meeku certificate verification anedi chestaranamata. Final ga vallu decide chestaru evaru select ayyaru ani cheppesi మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు షేర్ చేస్తారు మనసు అప్లై చేసిన తర్వాత. ఈ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ పాటు ఇవ్వడం జరుగుతుంది డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి. ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కోసం చాలామంది ఇటువంటి ట్రైనింగ్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. కొన్ని నోటిఫికేషన్స్కి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాటుగా ఎవరైతే రియల్ టైమ్ ఇండస్ట్రీ ట్రైనింగ్ పూర్తి చేస్తూ ఉంటారో అప్రెంటిస్ ట్రైనింగ్ వారికి అవకాశం అనేది కల్పిస్తున్నారు. 2019, 2020 లో మీరు ఇంజనీరింగ్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉంటే అప్లై చేయవచ్చు. ఇంజనీరింగ్ కేటగిరీలో 57 ఉన్నాయి, డిప్లొమా కేటగిరీలో 25. డిసిప్లిన్స్ మెకానికల్ ఇంజనీరింగ్, సిఎస్ఈ ఐటీ, ఈసీఈ, ట్రిబులీ, కెమికల్ ఇంజనీరింగ్ ఇవి డిసిప్లిన్స్. మీరు డిప్లొమా అయితే 8000 స్టైపెండ్ వస్తుంది పెర్ మంత్. అది ఒకవేళ గ్రాడ్యుయేట్ అయి ఉండే కనుక 9000 వరకు. ఆ రిలవెంట్ డిసిప్లిన్లో మీరు ఇంజనీరింగ్ డిగ్రీ లేదంటే డిప్లొమా కానీ పూర్తి చేసి ఉంటే మీరు ఈ ట్రైనింగ్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? వన్స్ మీరు ఎన్ఏటిఎస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ యొక్క ర్యాంకింగ్ సెలక్షన్ లిస్ట్ అనేది వీళ్ళకి షేర్ చేస్తారనమాట కంపెనీకి, బీడీఎల్ సంబంధించిన ఆర్గనైజేషన్కి. వాళ్ళు క్యాండిడేట్స్ని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎవరికైతే ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి జాయినింగ్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు లొకేషన్ వచ్చేది భానూరు సంగారెడ్డి తెలంగాణ. ఏ విధంగా అప్లై చేయాలి? ఇక్కడ మీకు నోటిఫికేషన్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి కొత్త వారైతే ముందుగా ఎంహెచ్ఆర్డీ ఎన్ఈడిఎస్ పోర్టల్లో మీకు బేసిక్ రిజిస్ట్రేషన్ అంటే మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పర్సంటేజ్, సర్టిఫికేట్ ఇవన్నీ ఆన్లైన్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. తర్వాత మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ ద్వారా ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అని మీరు సెలెక్ట్ చేసుకుని ఈ భారత్ డైనమిక్ లిమిటెడ్ కంపెనీకి అప్లై చేయవలసి ఉంటుంది. అదే ఇంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే కనుక డైరెక్ట్గా మీరు కంపెనీకి అప్లై చేస్తే సరిపోతుంది. ఇది నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ ఎన్ఏటిఎస్ పోర్టల్. ఇక్కడ మీకు ఏంటంటే ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు స్టూడెంట్, తర్వాత మీరు ఏ స్టేట్ అది ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, తర్వాత మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇంతకుముందు మీరు ఏమైనా ట్రైనింగ్ పూర్తి చేసి ఉన్నారా, ఇది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారన్నమాట. మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకుని మీకు అసలు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కింద మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అంటే ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఫోటోగ్రాఫ్, తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అది పీడిఎఫ్ అవ్వచ్చు లేదా వేరే పాస్బుక్ ఉంది, దానికి సంబంధించిన సైజ్ కానీ ఎంత ఉండాలి, ఫార్మాట్ ఎంత ఉండాలి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఐ హావ్ అబౌట్ డేట్ అని ఉంటుంది క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఇచ్చి సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది ఈమెయిల్కి. తర్వాత మీ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి రిమైనింగ్ అప్లికేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు యూజర్ మాన్యువల్ ఉంటుంది అంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది గ్రాడ్యుయేట్ అవ్వచ్చు లేదంటే డిప్లొమా అవ్వచ్చు, అది ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తానది. సో ఈ విధంగా ఎన్ఈటిఎస్ ట్రైనింగ్ స్కీమ్ సంబంధించి స్టూడెంట్ యూజర్ మాన్యువల్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. ఒకసారి డాక్యుమెంట్ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఉంటుంది, తర్వాత డిప్లొమా స్టూడెంట్ ఉంటుంది. నేను డిప్లొమా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఇప్పుడు ఏమైతే చూపించారో స్క్రీన్ షాట్స్ అవే వస్తాయన్నమాట. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అంటే ఇందులో మీకు మీ యొక్క ఫోటోగ్రాఫ్, తర్వాత మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, మీ యొక్క గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత మీకు కమ్యూనిటీ, మీ యొక్క అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. మనసు ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డిప్లొమా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడ చదువుకున్నారు, ఇన్స్టిట్యూట్ ఏంటి, పర్సంటేజ్ ఎంత, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, వాటి యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనసు అది పూర్తి అయిపోయిన తర్వాత మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఏ యొక్క కేటగిరీపై మీకు ఏ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏ యొక్క ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంది ట్రైనింగ్ తీసుకోవడానికి అది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఇలా ఎంటర్ చేయాలి. ఫైనల్గా మీరు ఇక్కడ డిక్లరేషన్ టిక్ చేసి సేవ్ అని ప్రివ్యూ చూసుకోండి. అంతా ఓకే అనుకుంటే కనుక మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. మనసు మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అన్నమాట, రిజిస్ట్రేషన్ పూర్తయినట్టుగా ఇలా వస్తుంది అన్నమాట.
స్టూడెంట్ ఎన్రోల్మెంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడతో మీ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. తర్వాత మీ వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చిన సమాచారాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ భారత్ డైనమిక్ లిమిటెడ్ సంబంధించిన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ పాస్ అయ్యి ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఆసక్తి ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు. లేటెస్ట్ జాబ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.